వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఉల్లిగడ్డ కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి నేను ఇక్కడ 4-5 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అట్లా వెల్లిపాయలు కూడా ఇట్లా పొట్టు తీయకుండానే ఒక మొత్తం ఒక నిమ్మకాయ సైజ్ అంతా గడ్డ ఇలా తీసి పెట్టుకున్నాను. అలాగే కల్లుప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. అట్లే ఎండు కొబ్బరి అండి, డ్రై కోకోనట్, ఇది బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పీసెస్గా కట్ చేయాలి. డ్రై కోకోనట్ అండి, ఎండు కొబ్బరి ఇలా దంచుకొని ఇలా కోసి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు, ఎండు కొబ్బరి వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా వలకలు వలకలుగా దంచుకోవాలండి. ఉప్పు ఇప్పుడు వేయలే, ఇలా పేస్ట్ లాగా వలకలు వలకలుగా ఉన్నాయి దీమారిగా. ఇది రోట్లోనే దంచాలి, మిక్సీలో దంచవద్దు. మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇలానే దంచేయాలి. ఇది మా వదిన చేస్తుందండి, పల్లెటూరులో ఎక్కువ చేశారు, నాకు రాదు ఇది. తను చేస్తుంటే ఈరోజు నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు వేసాము, 4 స్పూన్ సాల్ట్ వేసాం తగినంత, అలాగే 4 స్పూన్స్ కారము. మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి, టేస్ట్ని బట్టి తీసుకొని ఇలానే మొత్తం చేతాలనుకుంటూ దంచాలి. పెట్టుకొని దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, దగ్గర ఒక 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఇట్లా బాగా హీట్ కావాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేయాలా? ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు. మినప్పప్పు ఎక్కువ వేయాలంట అండి, దీనికి టేస్ట్ మినప్పప్పే అంట. అలాగే శనగపప్పు వేసి బాగా రెడ్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెడ్గా ఇలా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులో వేసేయాలి. అది జాగ్రత్త, నా ముఖం మీద చిక్కింది కరివేపాకు అనేది. ఇది మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని మనం ఇందులో వేసేయాలి. ఇలా చిన్నగా వేసి మొత్తం ఇలా కలిపేసేయాలి. బాగా మగ్గాలంట అండి, బాగా ఒక కనీసం ఒక 5 మినిట్స్ వరకన్నా ఇది ఉల్లిగడ్డలు అనేది మగ్గాలంట. పచ్చి వాసన లేకుండా బాగా ఇలానే కలిపి బాగా మగ్గాలంట. ఇలా దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసామండి, కొంచెం తక్కువనే, 1/2 స్పూన్ పసుపు. ఇలా బాగా మగ్గాలి. మన ఎమ్మి ఆనియన్ కర్రీ సూపర్గా టేస్టీగా ఎమ్మీగా స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై. దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ, రొట్టెలో కానీ, చపాతీలో కానీ, దోశలో, అలాగే దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు అంట అండి. ఎగ్ వేసి కూడా మనం దీన్ని ఎగ్ బుర్జీలా కూడా వేసుకొని తినొచ్చు అంట. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అలాగే ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ఇలా. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్.